మరి ఇప్పుడు నెక్స్ట్ ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడాలండి yes నా ఫేవరెట్ మీ అందరి ఫేవరెట్ ఆయన పేరు తెలుసుకుంటే నేను చెప్తా చూడు చాలా సింపుల్ గా ఇద్దాం సూర్యుడు ముందు క్యాండిల్ వెలిగిస్తే ఎంత ఎంత తెలియదు కనబడదు ఆయన ఒక సూర్యుడు లాంటి వాడు లిటరల్లీ సూర్యుడు లాంటి వాడు yes ఏ సినిమాకైనా తన మెరుపుతో ఒక కొత్త లైట్ ని క్రియేట్ చేస్తారు అబ్సల్యూట్లీ ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది yes మనసు తలుసు ఎవరు పేరు తెలుసుకుంటే అందం 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 ఆయనే మనందరి ఫేవరెట్ బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి బ్రహ్మానందం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గట్టిగా చప్పట్లతో शिव कुमार गारिनि बोके तो स्वागत हलो चपन हलो मिस्टर मनोज योर नेम इज नॉट मनोज शौर्य మనోజ్నీ దశరథ గారు చాలా సాఫ్ట్ గా క్వైట్ గా కామ్ గా ఇలాంటి కళ్ళజోడోడు పెట్టుకుని నేను ఇంతవరకు ఎప్పుడు మనోజ్ సినిమాలు ఎక్కడ ఏ సినిమాల్లో ఇంత సాఫ్ట్ గా ఇంత నీట్ గా ఇంత బ్యాలెన్స్డ్ గా యాక్ట్ చేసిన సినిమా నేను చూడలేదు ఐ థింక్ దిస్ శౌర్య విల్ బికమ్ the best film in the career of manoj shaurya wait for the day tarvata ee cinema darshakudu gurinchi ayana teesina prathi cinema lo nenu act chesanu santosham daggar nunchi indaka mana anchors chepparu very quiet very calm going ayana pani anta andanga cheyinchukuni soft ga kanapadi soft ga cinema kodu chuseetuvanti manishi dasharatha garu అయినా ఈ సినిమా తీసే విధానంలో నన్ను ఇరికించి మనోజ్ నన్ను ఎలా ఆడుకుంటాడో ఈ సినిమాలో మనం చూడొచ్చు ఎంత దారుణంగా ఆడుకున్నాడో మీరు చూస్తే మీకే తెలుస్తుంది సో అటువంటి కామెడీ దృశ్యాలను ఇందులో పొందుపరిచి దీనికి తోడు ఈ సినిమాలో ఇంకా కొంచెం సరే నాకు వినపడిందిలేండి అంతే తెలీదు సో ఈ సినిమాలో మ్యూజిక్ మిస్టర్ వేదగిరి వేదగిరి అంటేనే బాగుంది వేద అంటే ఏదో బాగలేదు ఎందుకంటే అసంతృప్తిగా ఉంది అసంపూర్ణంగా కూడా ఉంది వేదగిరి యూ షుడ్ హ్యావ్ ది బెస్ట్ ఫ్యూచర్ యూ షుడ్ హిట్ ది హెడ్లైన్స్ ఇన్ దిస్ ఇయర్ నీకు మంచి భవిష్యత్తు భగవంతుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ యంగ్స్టర్స్కి చాలా చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి విషయం చాలామంది ది ఓల్డ్ జనరేషన్ గోస్ అండ్ యంగ్ జనరేషన్ కమ్స్ వీ షుడ్ వెల్కమ్ యంగ్ జనరేషన్ చాలామంది అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ చలనచిత్ర పరిశ్రమలో పుట్టారు పోతుంటారు అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఇఫ్ యూ అలవ్ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్ ఇఫ్ యూ డోంట్ అలవ్ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ డోంట్ బికమ్ ఏ లాస్ట్ మ్యాన్ కాబట్టి మనం తర్వాత వచ్చే జనరేషన్ అలా ఇచ్చి వాళ్ళని వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూపించుకోవాలనేటువంటి కోరుకుంటుంది తర్వాత మిత్రుడు బాలకృష్ణ రజీనాని కలిసి హీరోగా యాక్ట్ చేయాలని పైగా నన్ను కూడా కలుపుతావు ఎందుకయ్యా అందువల్ల లాల్ బహదూర్ శాస్త్రి పొట్టోడు
అలెగ్జాండర్ పొట్టాడు, శ్రీకృష్ణదేవరాయలు పొట్టాడు, మా గురువు గారు జంజాల గారు పొట్టాడు, బాలకృష్ణ పొట్టాడు, బ్రహ్మానందం పొట్టాడు. కాబట్టి పొట్టి జాతి గర్వించదగ్గ విషయం. ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకుంటున్నటువంటి నిన్ను కూడా పొట్టాడు అనొచ్చేమో, వేదగిరి. సో ఇంతటి అద్భుతమైనటువంటి ఈ వాతావరణం ఇది చూస్తుంటే ఇది ఆడియో ఫంక్షన్లా లేదు, 100 డేస్ ఫంక్షన్లా ఉంది. ఇది డెఫినెట్గా 100 డేస్ ఫంక్షన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చివరిగా ఒక ముక్క చెప్పాలని, శివకుమార్ నాకు ఎక్కువ పరిచయం లేదు, చాలా 2-3 సార్లు మాత్రమే కలుసుకున్నాం, ఒకసారి మాట్లాడుకున్నాం. లాస్ట్ డే షూటింగ్ జరిగేటప్పుడు నా దగ్గరికి వచ్చి ఆయన ఒక్కటే ఒక మాట అన్నాడు, ఈ ఫంక్షన్కి నేను డెఫినెట్గా వెళ్ళి తీరాలని ఈ మాట చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అదేంటంటే, అన్న నేను బోల్డ్ అంత సంపాదించుకోగలను, నాకు బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెట్టిన ఈ డబ్బు ఇంకొక చోట నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ పాటికి అంతకంత సంపాదించుండేవాడిని. ఇక్కడ లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వరకు అందరూ చాలామంది బతుకుతారన్న ఈ సినిమా మీద, అందుకని నేను ఈ సినిమా తీస్తున్నాను అని చెప్పాడు శివకుమార్. ఇలాంటి వాళ్ళు కనీసం కొంతమంది అయినా ఉంటే, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్స్లో ఉంటే సినిమా ఇండస్ట్రీ చాలా కాలం బతుకుతుంది. ప్రొడ్యూసర్స్ బాగుంటారు, డైరెక్టర్స్ బాగుంటారు, 24 క్రాఫ్ట్స్ బాగుంటాయి, అందరం హాయిగా 4 మెతుకులు కలుపుకుని తినేటువంటి అవకాశం కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ మై డియర్ శివకుమార్, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఇక్కడ ఒకడు ఉన్నాడు, సరిగా కళ్ళు కనపడతాయో లేదో తెలియదు, అలా చూస్తుంటాడు అతను, మిస్టర్ రవి, కమ్. ఐ లవ్ దిస్ గై. ఎందుకంటున్నానంటే మీకు తెలియదు, మీరు అక్కడ కూర్చొని అని అరుస్తుంటారు. ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తూ మాట్లాడుతూ తప్పులు మాట్లాడకుండా మిమ్మల్ని ఆనందపరిచి మిమ్మల్ని ఓ చాలా ఏళ్ళయించే విధంగా చేయడానికి ఇక్కడ సామాన్యమైన స్టఫ్ ఉంటే సరిపోదు. కుర్రాడైనా నేను ఇతని యాంకరింగ్ చూస్తుంటే స్పాంటేనియస్గా అంటుంటాడు గబుక్కని, మన పక్కన నిలబడి ఇదంతా ఏమైనా మాట్లాడాలంటే మన మీద ఏమైనా వేస్తాడేమో అంత భయంగా ఉంటుందన్నమాట. అయినా తన జాగ్రత్త తనుంటూ ఒక అందమైనటువంటి యాంకరింగ్ చేసే వ్యక్తుల్లో మిస్టర్ రవి ఒకడు, మా అశ్విని. ఎప్పుడో నేను చేసిన సినిమాలో, ఎన్నో సినిమాల్లో ఈ అమ్మాయి అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి ఎంతో, అసలు ఈ అమ్మాయి మాట్లాడుతుంటే మనకు అదే అర్థం కాదండి, టగ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 ట మాట్లాడి చెడిపోద్దు, ఎక్కడ ఆపుతుందో, ఎక్కడెందుకు ఫుల్ స్టాప్ పెడుతుందో, ఎక్కడ కామా పెడుతుందో, వీటి మధ్యలో తను నవ్వుతూనే ఉంటుంది. సో ఇలాంటి అద్భుతమైనటువంటి యాంకర్సు, ముఖ్యంగా ఈ ఫంక్షన్లో వీళ్ళిద్దరిని నేను అభినందిస్తూ ఇంత అందమైనటువంటి ఫంక్షన్లో మాట్లాడేటువంటి నాకు అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ మనోజ్, మై డియర్ సన్ మనోజ్, ఐ లవ్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ కి వి ఆర్ ఓవర్ హోమ్, డోంట్ యూ థింక్ సార్? రవి ఏంటిది ఆయన ఆయన మాటలు సగం బలం, అంటే ఇక్కడ నుంచి ఏదైనా సాధించచ్చారు ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. కానీ బ్రహ్మానందం గారి మాట్లాడిన మాటల్లో నాకు ఒక్కటి మాత్రం బాగా నచ్చింది, మా జాతి గురించి మాట్లాడాడు, పొట్టి జాతి. ఎంతోమంది ఉన్నారు అంటే మేము కూడా ఎన్నో చేయొచ్చు అని, ఒక నీకు కూడా వస్తుంది ఆ స్టూల్ తీసేస్తే నువ్వు కూడా పొట్టి జాతే. ఎంతున్నావన్నది కాదన్నయ్య విషయం, ఇక్కడ బోరింగ్ కూడా ఇంతే ఉంటుంది కానీ లోతు ఉంటుంది బోరింగ్. ఓకే, సో మరి అవును, ఇందాక అడగడం మర్చిపోయిన, ఇందాక నుంచి ఏమిటి బ్యాగ్ మోసుకుని తిరుగుతున్నావు, వాట్ ఈస్ దిస్, ఏముంది అందులో? నిన్న ఒకటి అడుగుతా, మనోజ్ భయ్య అగో బ్యాగ్ మోసుకుంటూ తిరిగాడు సినిమా మొత్తం, అందులో ఏముందో చెప్పు. అమ్మాయిల హృదయాలు నా దగ్గర, మీ బిస్కెట్లు కరెక్టే, నువ్వు అన్ని టచ్ అప్ పనులే చేస్తుంటావు, నీకేసే బిస్కెట్లు ఉన్నాయి మాదిరి.